हाई फ्रेंड्स मन इन प्रस्ता चेजल स्वामी गुड़ की होता चूड़ो मन स्टार्टिंग इकडी मन की ईद मीटर् चूँ मा फ्रंट मन स्टार्टिंग इकड़े इकडी लपल्ला मार्केट मार्केट दाटक पाला मनमे प्रस्ताव की बैक लेटी अंदर नड़को पोता मेमईते अड़ पिड़ मकन बड़ी गुड़ चूप्चा कुछ चेजल स्वामी అక్కడ ఎదురుగా రథం ఉంది చూడండి. చిన్న కేశవుల స్వామిది జూమ్ అవుట్ కూడా చేసినాడు చూడండి. అదే చిన్న కేశవుల స్వామి రథము. ఆ పిల్లోడు కూడా మనకి కొంచెం సాయం చేశారు చూడొచ్చు. మొత్తానికి మనకి గుడి అయితే తెలియదు కానీ ఆ పిల్లోడు చూపించాడు. సరే థ్యాంక్స్ అని చెప్పి మేము వెళ్ళిపోయినాం. గుడి చూపిస్తా చూడొచ్చు. గుడి అంతా ఇదే ఎట్లుంటుంది బయట నుంచి అయితే. బయట మొత్తం అంతా జూమ్ అవుట్ చేసి చూపించేస్తాం చూడండి గుడి ఎట్లుంటుందో మొత్తానికి మనమైతే చూడొచ్చు గుడి ఎట్లా ఉంటుంది ఏమేమి. 1000 సంవత్సరాల నుంచి ఈ గుడి ఉంది. అప్పట్లో పల్నాటి వీరులు అనేవాళ్ళు ఈ గుడిని కాపాడుకుంటూ వచ్చేవాళ్ళు. అప్పట్లో చాలా మంది ఈ గుడి కోసం కొట్లాడేవాళ్ళు చూడొచ్చు. ఈ గుడి మొత్తానికి మన గుడిలోకి పోదాం ఇంకా చూడొచ్చు. మొత్తం బయట నుంచి ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చెప్పండి. ఫ్రంట్ వ్యూ మొత్తానికి ఇలా ఉంది. ఫ్రంట్ వ్యూ ఇదే గజస్తంభం చిన్న కేశవుల స్వామికి. గజస్తంభం అంటే బయట పెట్టేశారు వీళ్ళైతే. సరే ఇంకా మనం లోపల పోదాం. ఎలా ఉంటుందో లోపల చూడండి మొత్తానికి. లోపలైతే లోపల మొత్తం అంతా గుడి చూపించేసినాం. మీరు మాత్రం గుడి చూడండి మొత్తానికి ఎలా ఉంటుందో గుడి. తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా రావాలనుకుంటే మా చర్లకు వచ్చి చిన్న కేశవుల స్వామి. ఇది పూర్వకాలంలోది 1000 సంవత్సరాల ముందు నుంచి ఉన్నది. అందుకోసం దీనికి కొంచెం ప్రత్యేకత ఉందంట. అందుకోసమే కొంతమంది సాములు కూడా చెప్పారు. మీరు కూడా చూడొచ్చు లాస్ట్లో ఉంది. మేము వచ్చే వాళ్ళకి లాక్ వేసేసారు. లాక్ వేసిందే సర్లే అని ఇంకా గుడి చుట్టూరు తిరుగుదామని ఫస్ట్ గుడి చుట్టూరు తిరిగేసి మళ్ళీ చెప్దామని నేను అనుకున్నా. చూడొచ్చు మొత్తానికి బీగాలు వేసేసారు అక్కడ. లాస్ట్లో పోయాం మళ్ళీ సామాన్లు వచ్చారు. అందుకోసం మేము దగ్గర పోయి చూసా కూడా ఏం కనపడాలి లాక్ వేసేసారు చూడండి. స్వామి గుడి లోపల కూడా లాక్ వేసేసారు. ఇంకా గుడి చుట్టూరు తిరుగుతున్నాం మేమైతే. బ్యాక్ సైడ్ ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మొత్తానికి ఇట్లుంది బాగుడి. ఎవరన్నా కావాలన్నా రావండి. 1000 సంవత్సరాలు అంటే మనం కూడా చూడాల్సిన గుడి చిన్న కేశవుల స్వామంట. దీని చరిత్ర అప్పట్లో రాజులు పాలిచ్చేవాళ్ళంట దీన్ని ఈ గుడిని. ఈ గుడి తర్వాతే అన్నీ చేసేవాళ్ళంట వాళ్ళు. గుడికి వచ్చి ముక్కేసి చూడొచ్చు మొత్తానికి ఎట్లా ఉందో అన్నీ చూస్తా పోతున్నా నేనైతే ప్రస్తుతానికి. సైడ్ వ్యూ అయితే ఇలా ఉంది. మీరు మాత్రం చూడండి మొత్తం అంతా సైడ్ వ్యూ మొత్తం అంతా చూపిస్తున్నాను నేనైతే. మొత్తానికి చిన్న కేశవుల స్వామి లాస్ట్లో చూపించేస్తా చూడండి మొత్తానికి ఎలా ఉందో. బాగుంది అని నేను కూడా అనుకున్నా. మీరైతే ఏమన్నా చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి బా. ఎవరన్నా కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి చూడండి. మొత్తానికి అయితే బాగుంది గుడి చూసేకేమో. మనం మాత్రం చూడొచ్చు. ఎవరైనా కావాలన్నా పోవాలనుకుంటే పోవండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మీకు శిలాశాసనం కనపడుతుంది. అక్కడ నేను నిలబడ్డాను. దాని గురించి కూడా ఒక స్వామి చెప్పాడు అక్కడ ఉన్న ఎల్లుడ స్వామి. చూడండి శిలాశాసనం మీకు ఎవరికన్నా చదివే వస్తే అది అర్థమైతే చదవండి. మొత్తం అంతా చూపిస్తున్నా శిలాశాసనము. ఆ శిలాశాసనం గురించి కూడా స్వామి కొంచెం చెప్పేశాడు. అది కూడా విని చెప్పండి. చూడండి కింద స్వామి శిలాశాసనం గురించి చెప్తాడు. సరే మనకి ఇక్కడ శ్రీ భగవాన్ స్వామి గారు కొన్ని దీని శిలాశాసనం గురించి చెప్తా ఉన్నాడు. కొంచెం చూడండి మీరు కూడా వినండి ఎట్లుంటుందో చెప్పండి స్వామి. ఏమి దీని చరిత్ర కానీ ఇది అసలు ఈ టెంపుల్ వచ్చేసి కార్తివీర్యార్జునుడు నిర్మించాడు కృతాయుగంలో. ఆయన కనుమరుగైపోయినాక ఆ యుగం పోయినాక మళ్ళీ మన కలియుగంలోకి వచ్చేసి 1100 సంవత్సరాల పేరుతో బ్రహ్మనాయుడు పునర్నిర్మాణం చేశాడు. ఆ పునర్నిర్మాణం చేసినప్పుడు ఈ శిలాశాసనం వేసాడు. సూర్యచంద్రులు అస్తమించిన సామ్రాజ్యం వర్ధిల్లుతుందని గుర్తులు ఈ శాసనం అన్నమాట. ఇది మానసాదేవి. ఈమె ఈ మానసాదేవి అంటే ఎవరు అంటే సముద్ర మదనం చేసినప్పుడు రాక్షసులు దేవతలు సముద్ర మదనం చేసినప్పుడు ఆలాహలం అంటే విషం పుట్టిద్ది. ఆ విషాన్ని హరి తాగుతాడు. ఏది మన శంకరుడు కంఠంలో పెట్టుకుంటాడు. ఆ కంఠంలో పెట్టుకున్నప్పుడు ఆయన కుమార్తె ఏమే దాన్ని మొత్తం హరించేస్తుంది. అందుకని మానసాదేవి మాసదా మీద ఈ శాసనం వేసి ఎంత మటుకు ఇది నేను భక్తి యోగం చెప్తాను. శుక్లాంబరం విష్ణు శివరణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానం పద్మార్కణం ఏకదంతం దాస్మహే
తుండము నేకదంతమును దూరపుజ్జైను వామహస్తంబును మెండుగు మృగయ గజ్జలను మెల్లని చూపల మందహాసంబును కొండుక్కు గుజ్జు రూపంబున కోరిన విద్యల కల్లను జయయుండేటి యోగనాదీపనేక మృక్కదను ఫలితంబు సేవయ నేను ప్రార్థన చేసేత నేకదంత నా వల పలి చేతి ఘటంబున వాకునెప్పుడు భయకుండుము తలపున నేను వేడిదం దైవ ఘనాదీప లోకనాయక తలచితినే ఘననాథుని తలచితినే విఘ్నపతిని తలచితినే హేరంబుని తలచితిన విఘ్నంబులను తొలగించుటకును అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లం రానుమ్రాలు చెరుకు రసంభు నీటలాక్షును అగ్రసుతునకు బుటతరం గనిద్దుషేద్దు ప్రార్థిద్దుమదిన్. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీమద్భగవద్గీత ద్వాదశ అధ్యాయ భక్తియోగో నమః. అర్జునువాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్తాం పరియుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కి యోగవిత్తమః. శ్రీ భగవానువాచ మయ్యా వేశ మనో ఏ మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమామతాః. ఏ తక్షణ నిర్దేశం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమ చింత్యం చ కూటస్థమచలం ధ్రువం సన్యమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః. తే ప్రాప్నువంతి మామేవా సర్వభూతహితే రతాః క్లేశోదికస్తరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం. అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయాంతుపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాత్పార్థ మయ్యావేశిత చేతసాం. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివసిసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ అత చిత్తం సమాధాతు న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతో మామి చాప్తుం ధనంజయ అభ్యాసే సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్వాణి కుర్వాణ్ సిద్ధిమవాప్స్యసి అదైతదప్య శక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫల త్యాగం తతాకురు యతాత్మవాన్. శ్రేయః జ్ఞానమభ్యాసా తు జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫల త్యాగ త్యాగా చాంతిరనంతరం. అదేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరంకారః సమదుఃఖ సుఖాక్షమీ సంతుష్ట సతతం యోగీ యతాత్మ దృఢ నిశ్చయః మయర్పిత మనోబుద్ధియో మద్భక్త సమే ప్రియః యస్మానో ధిజతే లోకో లోకానో ధిజతే చ హర్షామర్షా భయోద్వేగై యచ మే ప్రియః అనాపేక్షా సుశీర్దక్షః ఉదాసీనో గతవ్యధః సర్వారంభ పరిత్యాగీ మద్భక్త సమే ప్రియః హ్యో నవృశ్య న దేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభా పరిత్యాగీ భక్తిమాన్ యసమే ప్రియః సమశత్రౌ చ మిత్రే చ తత మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః తుల్య నిందాస్తు తీర్మవోని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మి ప్రియో నరః. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానామత్పరమా భక్తాస్తేవ మే ప్రియాః. ఓం తత్స శ్రీమద్భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది భక్తియోగో నామ ద్వాదశో అధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. సరే స్వామి ఇన్ని శ్లోకాలు చెప్పాడు కాబట్టి మనం చూడొచ్చు ఇన్ని శ్లోకాలు దీని గురించి మొత్తం చరిత్ర చెప్పాడు. సరే ఇంకా లోపలికి స్వామి వచ్చింటే పోదాం మనం లోపలికి, లోపల ఎలా ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం గుడి లోపల పోదాం చూద్దాం గుళ్ళో ఎలా ఉందో అని. సరే ఇంకా పదండి లోపల పోదాం చూడండి మొత్తానికి ఇంకా లోపల పోయి ఎలా ఉందో చెప్తాను మీకు కూడా. చూడండి లోపల పోతాను నేను కూడా ముఖ్యంగా అక్కడ. సరే ఇంకా అక్కడ ఒక సామ్ పనుకో ఉన్నాడు, ఆ సామ్ని మనం అడుగుదాం ఎలా ఉందో. సామ్ కొంచెం గుడి చూపించవచ్చా అంటే సరే ఆ సామ్ చూపి అని చెప్పాడు. చూడండి మొత్తానికి లోపల ఇలా ఉంది చిన్న కేసులు సామ్ గుడి లోపల. చూడండి ఇటు సైడ్ అటు సైడ్ చూపించేస్తున్నాం మేమైతే మొత్తానికి ఎలా ఉంటుందో అని. సరే అని సామ్కి ఒక మాట అడిగా, స్వామి ఈ గుడి చరిత్ర ఏమన్నా కొంచెం చెప్తారా అంటే సరే చెప్తాను అని చెప్పాడు స్వామి. అయితే చూడొచ్చు మొత్తానికి మనకి స్వామి కొన్ని విషయాలు చెప్తున్నాడు, కొన్ని విషయాలు మైక్లో వినపడలేదు కానీ కొన్ని విషయాలు వినపడ్డాయి. ఆ కొన్ని విషయాలు మీకు వినపడే ఎట్లా పెడతాను చూడొచ్చు. మొత్తానికి స్వామి చరిత్ర చెప్తున్నాడు. స్వామి చరిత్ర చెప్పేటప్పుడు కొంచెం మైక్ ఏమో కొంచెం డిస్టర్బ్ అయింది, దానివల్ల కొంచెం మైక్లో ఏమి వినపడలేదు కానీ కొంచెం చెప్పిండేదేమో కొంచెం ఎక్కువే చెప్పాడు స్వామి. మళ్ళీ అడుగుదామంటే ఏ దానికి అని నేను అడగలేదు కానీ చూడొచ్చు మొత్తానికి అయితే సామ్ మాకైతే కథ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసాడు. మొత్తాన్ని మీకు కూడా కొంచెం వినిపించేస్తా చూడండి. తర్వాత వచ్చి రాజ్యం ఇవ్వమంటే ఇవ్వరు, ఇవ్వపోయేవరకల్లా అప్పుడు ఉప
యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో బాలచంద్రుని కుట్రతోటి ఇచ్చేస్తారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఈ రామాయణం భారత భాగవతాలు చిక్కించి బ్రహ్మనాయుడు అద్వైతానికన్నా విశిష్టాద్వైతమే గొప్పదని ఆనాడే సాటి చెప్పాడన్నమాట. భిన్నత్వానికన్నా ఏకత్వమే గట్టిది, సంఘం నిలబడుతుంది. ఏకత్వంలో భిన్నత్వం పనికిరాదు, భిన్నత్వంలో ఏకత్వం నిలుస్తుందని బ్రహ్మనాయుడు విశిష్టాద్వైతమే గొప్పదని చెప్పాడు ఆ రోజుల్లో. అది సరే స్వామి చెప్పాడు. ఇంతవరకు మనకి విన్నారు కదా అందరూ, చూడొచ్చు మనం యూట్యూబ్లో పెడతాం. చూడండి స్వామి, ఇది రామాయణం, ఇది రామాయణం చూడండి. ఇక్కడ రండి, ఇక్కడ రామాయణం, రావణాసురుడు యుద్ధం, పట్టాభిషేకం ఉంటుంది, కైలాస పర్వతం, వారధులు వారధి కడుతున్నారు రాళ్ళతో, వారధి ఇక్కడ సీతాదేవిని తీసుకొని పోతున్నాడు రావణాసురుడు. ఇక్కడ జట మాయలేడిని సంహరించడానికి పోతే భిక్ష చేస్తూ రావణాసురుడు ఇక్కడికి వచ్చి ఆ సీతను అపహరించాడు. జటాయువును సంహరిస్తున్నాడు, ఇక్కడ విమానంలో తీసుకొని పోతున్నాడు అనమాట. ఇదంతా రామాయణం, ఇది భారతం, ఇది భారతం అంట చూడండి. ఇది కర్ణార్జునుల యుద్ధం, ఇక్కడ కర్ణుడు అర్జునుడు యుద్ధం, శ్రీకృష్ణుడు రథసారథి, ఇక్కడ దుర్యోధనుడు, ఇక్కడ దుర్యోధనుడు భీముడు యుద్ధం, దుర్యోధనుడు భీముడు, ఇక్కడ కృష్ణుడు అక్కడ పక్కన ఉన్నాడు చూడండి. ఆ తర్వాత ఇక్కడ కర్ణార్జున యుద్ధం మళ్ళీ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ రాయసూయ యాగం జరుగుతుంది. ఇది అన్నమాట, ఇది భారతం, ఇది దశావతారాలు, ఇది దశావతారాలు. నారసింహావతారం, ఇక్కడ వామనావతారం, ఇక్కడ వరాహావతారం, ఇది వరాహావతారం, అటు రామావతారం, రామావతారం ఇటు రామావతారం, ఇక్కడ కలికి అవతారం, ఇదంతా దశావతారం. సరే చూడొచ్చు లోపల సాములు, సాము చూడొచ్చు మొత్తానికి ఎలా ఉన్నాడు. చిన్న వేసు స్వామి ఇది టెంపుల్. సరే ఈ సైడ్ జయ విజయులు, జయ విజయులు అక్కడ ఆడవారు, ఆళ్వార్ చూడొచ్చు, ఆళ్వార్లు ఉంటాయి. ఇది స్వామి చెప్పాడు మనకి, ఆంజనేయ స్వామి మనకి ఇది. ఇక్కడ లక్ష్మీదేవి, లక్ష్మీదేవి జరగండి స్వామి కొంచెం, లక్ష్మీదేవి ఆ